నాశనం చేయాలా అక్క, మా ముందరే మందు అనుకుంటాడా? హలో బావా, ఏండో పనుందిరా అర్జెంటుగా నీతో, వేరే పని పడిందిరా? చిన్న పనే, రెండు పనులు ఉండవు, ఒకటి నీకు ఒకటి నాకు, ఇద్దరం కంప్లీట్ చేద్దాంరా. ఇడిగురా చెప్తా, అప్పుడు చెప్పాలనా? మంట కూడా జరిగిద్దు. ఏమన్నాడు? ఫోన్ చేసినవే బావా, రెండే రెండు పనులు పన్నావు, నీకో పని నాకో పని. ఏమన్నాడు? మందా కలుపురా? లేదా మందే కదా ఇది. పోయి మందద్దోడు నాకు. సరేలేడు, మంచి క్వాలిటీ ఉన్నట్టున్నాడు, మంచి బ్రాండ్ కాబట్టి నిన్ను పిలిచినా బావా. అబ్బా మంచి గోల్డ్, మంచి క్వాలిటీ. నేను సింహం, నువ్వు కింగ్. అబ్బా నేను కింగ్ అయితే నువ్వే కింగ్. మరి ఏందనుకుంటున్నావు? నేను సింహం. అవునా? నేను అడవికి నువ్వు ఊరికి. సరే అల్లుడు కూర్చో, తాగదు తెలియదు. మంద అయితే ఎంత ఉంటుంది సినిమా తెలుసా? నేను చెప్పుకోలేను స్వామి, నన్ను కొన్ని చెప్పుకోలేక ఎన్ని అనుభవిస్తాను కష్టాలన్నీ. నువ్వు తాగదు బావా, నీకు తాగుతాను చెప్పు. బామడితే బావని చెడగొడ తాగదు చెప్పు. బావే బాగు చెప్పండి. వేసుకో వదిలేడు, భయం వచ్చింది నాకు. బాగుందాడు, సౌండ్ రాలేదా బావా? ఎక్కువ వద్దు నీకు, నువ్వు ముందే నిన్ను చూచాను అంతే. సరే అల్లుడు, రోజంతా తాగుతాయి కొంచెమే. మళ్ళా ఇబ్బంది పడతావు, నన్ను ఇబ్బంది పెట్టకూడదు చెప్తాను. కొంచెం రోజంతా తాగు, లైట్ వేసుకో. ఇడికే ఎక్కువ మళ్ళా. సరే అల్లుడు, ఇబ్బంది పడతాం ఇద్దరం. సరే సరే సరే, నాకైతే గ్లాసులు అలవాటు లేదు బావా. ఇది ఉందా లేదా? నేను ఎప్పుడు గ్లాస్ తో తాగిన చరిత్ర లేదు అల్లుడు. గ్లాస్ తో తాగేది ఎవడో మనం అట్లే డైరెక్టే. సింహాలు సింహాలు ఎప్పుడు సింగిల్ గానే సింగిల్ బాటిల్ తాగేయాల. ఎత్తితే తెగకూడదు బాటిల్. మాటలు ఎత్తుపోవా? ఓకే, టైం నాకు లేట్ చేయడం నచ్చదు. ఏందనుకుంటున్నావు అల్లుడు? మందంతా మందు తాగితే ఎట్లా తెలుసా? మంచికి బాడీ అంతా షేక్ 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 అడుగుతున్నాడు. నాకు ఒకటి తెలిసింది వాని గురించి. ఏం చదువు చెప్పు, ఏమో చెప్పారు. మల్లెపూలు నీ కథ దండిగుందే. రసుకుని అంటే ఏముంది అల్లుడు? మగోడు అన్నాక మగ పుట్ట పుట్టాక రసుకు రసకత్వం ఉండాలి అల్లుడు. కావచ్చు కానీ నువ్వు మల్లెపూలు చేతికి కట్టుకుని రంగాపురం బిడిచి కాడ మా అక్క వాళ్ళు గొజ్జాపులు కాడిగట్టపోతావా నువ్వు? ఏం చేస్తావు అల్లుడు? అక్కడి నుంచి వచ్చేటప్పుడు మామ మామ మలరా మల్లెపూలు తీసుకొని రా మళ్ళా అన్నారు. అంటే ఫస్ట్ మల్లెపూలు తీసుకోవాలి అల్లుడు. లెక్క అడిగినారు 10 రూపాయలు చిల్లరి అని. లెక్క లేదన్నా, మళ్ళీ వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని రా అన్నాడు. అని అంటే ఇదేందో బాగానే ఉన్నట్టుంది, మంచి ఆఫర్ వచ్చింది, మల్లెపూలు తీసుకొని రమ్మన్నారని 5 బూర్లు మల్లెపూలు తీసుకొని చేతికి చుట్టుకొని పోయిన బండి వేసుకొని వెనకమ్మడే టౌన్ లో పుల్లింగల నుంచి వచ్చి తీసుకొని చుట్టుకొని పోయినా వాళ్ళ దగ్గరికి. ఇంత మిసాలు ఉండే రాజ్యాలు వెళ్తున్నావు, బుర్ర మిసాలు ఉంటే మామూలు ఉండదు నీ కథ. పెంచుతాడు, మిసాలు పెంచి మిస మీద నిమ్మకాయ నిలబెడతా చూడు. ఎక్క మీ అక్కగారు దొరకలేడ రంగాపురం కాడ, దొరికి నింటే కదా. నువ్వు ఈడికన్నా బావా, అది ఎగబెట్టుకుని మళ్ళీ వేసుకుంటా. బావా ఏం నీకేం చెప్పినా బావా? ఈడి వరకు చెప్పినా నీకు ఇంత అంగినావు. ఏం చేస్తావు అల్లుడు? మనకు ఒక రవ నేలకు తగిలింది అనుకో, మిగతాడి చాలు. ఇప్పుడు అదే నేను ఎప్పుడు మందు మానుకుందాం అనుకున్నా, కొంచెం టేస్ట్ చూపించినావు. ఇప్పుడు మన పోవాలి, నేను పులిందులు పోవాలి మందు తీసుకొచ్చుకునే దానికి. ఏం చేస్తావు అల్లుడు? మిగతా అంతా తింటిపోతే అయినా అల్లుడు, నాకు చెప్పుకోలేని కష్టాలు చాలా ఉండాలి అల్లుడు. ఇంటికి రాత్రి మంద అయిపోయినా. అబ్బా ఎట్ట పోయినా భాషన్నా అవుడర్ భాషన్నా చికెన్ పొక్కడ పెడతాడు.
లేచినాడా మంద అవుతావా అని అడిగినాడు. మందు వద్దు నాకు, ఈ నడవని మధ్యలో మానుకున్నా అని చెప్పిన. ఆ మంచి ఏం చేసినాడు, సరే సరేలే అని చెప్పి నాగరాజన్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్, నాగరాజన్ మామ, నీకు మామ అవుతాడా, మీ మామేనా, నాగరాజన్న ఇద్దరు కలిసి ఏం చేసినారు, ఫుల్ బాటిల్ మందు తీసుకొచ్చినారు. ఏం చేస్తావాడు, సిచ్యువేషన్ అట్లాంటిది, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తాను అది. ఫుల్ బాటిల్ మందు తీసుకొచ్చి చికెన్ పొకాడు, ఉత్త చికెన్ పొకాడు తినేవాడిని నేను. ఉత్త చికెన్ పొకాడు తింటాంటే కొద్దిగా వేసుకో కొద్దిగా వేసుకో అన్నారు. ఇప్పుడు నీ తిన్న బాయలుడు, నన్ను ఏమో చేస్తారు, తాగలే అన్నావు, ఇచ్చానే ముక్కాలు బాటిల్ తెంగినావు. రాత్రి నువ్వు తాగినప్పుడు నన్ను పిలిచానులేదమ్మా. పిలిచాలడు, కాకపోతే రాత్రి చిన్న మిస్టేక్ జరిగింది, అది చెప్పుకోలేను అల్లుడు. చెప్తా నీతో చెప్పిన బాటిల్లే నీకు నేను పిలుచుకునే బాటిల్ తెచ్చుకొని నన్ను పిలిచపోతే ఎట్టబోను. సరే అల్లుడు, రాత్రి ఏం చేసినానంటే, ఏం చేసినా చెప్పు. ఫుల్ బాటిల్ నాగరాజన్న కోట తాగినాడు, అడుగు భాష అన్న కోట తాగినాడు. నేను ఆపు ఆపు, నేను నీళ్ళు కూడా పోసుకోలే, తాగేసిన ఒక అర్ధ కేజీ చికెన్ పొకడు తినేసిన. తినేసిన ఇంకా బైక్ పోతాంటే బైక్ మీద నేను కూర్చున్నానా, నా మీద బైక్ ఉంది అనేది కూడా అర్థం కాలే. అట్నే పోయినా ఇంటికి నిదానంగా ఏదో కష్టపడుకుంటూ పోయినా. తొమ్మిది పైన అయింది టైం, తొమ్మిది పైన ఇంటికి పోయినా. ఇంటికి పోతే మా కూతురు ఉన్నది, మా కూతురు ఉంటే పోయినా పండుకునే అన్నం తినలేంగా, కాళ్ళల్లో చెప్పులు కూడా తీరా. పోయి పండుకొని నిద్రపోతాను, నిద్రపోతాంటే చూడల్లుడు పట్ట 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 వర్షం ఎట్టకూర్చుతుంది, అట్ట తగులుతానే దెబ్బలు. తగులుతాంటే రగ్గు కప్పుకున్నా 5 నిమిషాలకు ఒకసారి పట్ట అంటున్నాయి. ఈ పొంత చూడల్లుడు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి డైక్లోఫినాక్ 2 నొప్పుల టాబ్లెట్ వేసుకున్నా. చూడల్లుడు ఎట్ట వాసిందో చెప్పుకోలేకుండా. నా పేరు మాత్రం చెప్పాలి సామీ, ఇప్పుడు రాత్రి ఎంత ఇబ్బంది పడినా నా పేరు మాత్రమే. పండుకొని నిద్రపోయినా, నిద్రపోతానే టక్కన మెలక వచ్చింది. అంత కిక్కులో కూడా మత్తులో లైట్ గా మత్తు తగ్గింది. మత్తు తగ్గి చూసినా చూచే చిన్న డౌట్ కన్ఫ్యూజన్, నేను ఫుల్ కిక్కులో ఉండా మందులో ఉండా నాకు అర్థం కాలే, ఇది కళ్ళో కొట్టినారా రియాలిటీగా జరిగిందా అనే దాని మీద కన్ఫ్యూజన్ పడుతున్నా. ఇప్పటికి 3 రోజులు అవుతుంది కనుక్కోలేకనే పోతున్నా. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్గా మందు దాగిపోతా, ఇంకా ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకుంటా. నీకు పోసాలే, నీకు ఒక హాఫ్ బాటిల్ పోస్తా మందేమో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్గా మందు తాగి ఇంటికి పోయి ఇది రియాలిటీనా ఒరిజినల్ సోనా అని చూడాలా. కనిపెడతా ఈరోజు, ఖచ్చితంగా కనిపెడతాను. ఇది కోటరు అది ఫుల్ నాకు దాంట్లో ఆపు నీ కావు ఆపు ఇది కోటరు ఎట్ట కనుక్కుంటా పోవా. లేదలుడు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది తాగాల ఈరోజు కనిపెట్టే తీరాలా. ఎక్కడైనా రోజు పొద్దున్నే మీ ఎక్కువ వచ్చాలంటే నీటికి అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతుందంటనే. నువ్వు రసిక శాస్త్రులు చెయ్యి, మాకైతే ఏం పనుకో. నీకు ఫోన్ మాట్లాడుతా అక్కడ కూర్చుంటుంది అంటనే ఫోన్ నెంబర్ ఎవరితో మాట్లాడుతుంది అర్థం కాలేదు. నాకేమో డౌట్ ఏమో నీ పేరే అప్పుడప్పుడు వినపచ్చాను. లేదు మనం లేం టచింగ్ లో, నువ్వు ఎన్నైనా చెప్పు. అది ఏం తెలుడు, వాళ్ళని నమ్మేదానికి లేదు. ఆర్డర్ మందికి నన్ను మోసం చేస్తావు నువ్వు. నెంబర్ ఏం తెలుగు వాళ్ళని నమ్మేదానికి లేదు. ఆడవాళ్ళను స్నేహం చేసే 90 ఏళ్ళు ఉంటుంది అంటారు వీళ్ళు, 4 రోజులు కూడా గుర్తు పెట్టుకోరు. మనం కూడా కనిపించే అల్లుడు, అప్డేట్ కావాలి మనం కూడా కనుక్కోవాలా వాళ్ళ రూట్లోనే మనం పోవాలా. సరే అల్లుడు, రేపు పొద్దున ఫోన్ నెంబర్ ఇప్పించుకో మీకతో ఖచ్చితంగా కనుక్కోలేడు. కాపాడుతాడు ఖచ్చితంగా కనుక్కో. మీ ఎక్క ఏదో చూస్తా, మీ ఎక్క దాని ఎక్క దానికి అది చూడాలి. ఈరోజు ఏం పర్వాలేదు అల్లుడు, 3 నుంచి 1/4కు తెచ్చిన, 1/4 నుంచి ఫుల్ బాటిల్ తెచ్చాలు. ఏం ఇబ్బంది లేవెల్ పెంచుతా, నీ లెవెల్ పెంచుతా, కెపాసిటీనే పెంచుతా అల్లుడు. నీకెందుకు నేను ఉండగల, 3 నుంచి 1/4కు, 1/4 నుంచి ఫుల్ బాటిల్ కు. ఓకే అల్లుడు, అంటే నెంబర్ కనుక్కుంటా. ఓకే ఓకే జాగ్రత్త. కోటర్కే మనం పడిపోయిన జాగ్రత్త. రోజు చెప్పు, రోజు చెప్పు ఇబ్బంది మనకు.
సరే లేడు. సరే బాయ్ బాయ్. నేను నీ పంచాలు బొంకాడా ఒక అర్ధ గంట సేపు నిద్రపోయి పులివెందులు పోయి పులివాటలు మందు తీసుకొని వచ్చి ఈ రోజు ఫుల్గా తాగి ఇంటికి పోవాలా. అబ్బా ఇక్కడ పట్టుకోగలడు. మేక కాదలుడు, మేక డ్యూటీ పోతాది ఇంటికా అన్నాడు. ఇంటికా ఆడ మూడు పులులు ఉన్నాయి స్వామి అల్లుడు. పులులు చెప్పెక్కు స్వామి అల్లుడు. సరే అల్లుడు ఓకే బాయ్. అయితే ఓకే మర్చిపోను మర్చిపోను బాయ్. ఓకే ఓకే అల్లుడు ఓకే ఓకే ఓకే. సలోని మస్తు షేడ్స్ ఉన్నాయరా నీల. అబ్బా కమలా సార్ సలోని అన్నం తిన్నారా? తిన్నాం కానీ తొమ్మిది ఇద్దరు తేమ ఇప్పుడే వచ్చేది. ఎప్పుడు చికెన్ మండి కడుగుతావు? ఎవరో తాగుతారు ఫుల్గా ఏం చేస్తావు సలోని? ఆర్డర్ బాసిన చికెన్ పండి ఆయన తీసుకొచ్చినాడు ఫుల్ బాటిల్ మందు తీసుకొచ్చి ఫుల్గా తాగేసినాం. ఈరోజు మీరు అన్నం తినింటే పండుకొని నిద్రపోండి సలోని. నేను కూడా నిద్రపోతా. అబ్బా ప్రశాంతంగా పండుకొని నిద్రపోయేదానికి ఒక పెంకు మందు తాగేదానికి ఛాన్స్ లేదు. ఎట్లా చేస్తావు నాయన స్వామి? ఏం చేస్తావు? ఎవరికి పగవాని కూడా రాకూడదు ఇంత కష్టాలు. అబ్బా ఒళ్ళంతా ఇదే రోజు రోజు ఇదే రిపీట్ అవుతుంది. చిన్న కన్ఫ్యూజన్, కల్లో జరుగుతుందా నిజంగా జరుగుతుంది అనేది కన్ఫ్యూజన్ గా ఉంది చాలా. ఏం చేస్తావు స్వామి? ఈసారి చూస్తాం మళ్ళా ఏం చేస్తావు? మళ్ళా పండుకొని నిద్రపోవాల్సిందే. సలోని నీళ్ళు తీసుకురా. నీళ్ళు 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 తాగేదానికి నీళ్ళు తీసుకురా. నీళ్ళు తీసుకురా సలోని. కొంత ఒక గ్లాస్ లో రోని. ఎంత టైం? ఇప్పుడెందుకు నీళ్ళు పడుకో. నీళ్ళే సలోని. ఈ సలోని ఏం చేసేసారు? మంది ఎక్కువైంది రోజు ఇచ్చిన కళలు ఎక్కువైతున్నాయి. అది ఒరిజినల్ కళ నిజం కళ అనేది కనుక్కోలేకుండా కళలో కొడతానారా నిజంగా కొడతానారా అనేది తెలియలేకుండా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అండి నాకు. ఏం చేస్తావు? మా తల్లి వల్ల నీళ్ళేమి ఇచ్చింది బాగా పండుకుంటే చాలు. క్రికెట్ ఆడుకుంటారు నాతో. ఎవరు కొట్టారో కూడా అర్థం కాలేదు స్వామి. ఎవరు కొడతారు?